ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి అనింది నా స్నేహితురాలు. సమయం సందర్భం అర్థం ఉండాలట మన ప్రతి మాటకి. అలాగే ప్రతి సంభాషణకి మొదలు నడుమ తుది అనే మూడు అంశాలు ఉంటాయట. ప్రారంభ సంభాషణని మర్యాదపూర్వకంగా ప్రారంభిస్తే ఎదుటి వ్యక్తి మనం చెప్పేది కాస్త శ్రద్ధగా వింటారట. అందుచేత సూటిగా సంభాషణలోకి దూకేయడం కాకుండా నమస్కరించి కుశల ప్రశ్నలు వేసి మనం ఎందుకు వచ్చామో క్లుప్తంగా చెప్పడం అవసరం. ఆ తర్వాతే వివరంగా మనం మాట్లాడాలనుకున్న విషయాల్ని స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పాలి. అలాగే మాటల్ని ముగించే సందర్భంలో కూడా చక్కగా సంభాషణను ముగించాలి తప్ప అర్ధాంతరంగా ముగించకూడదు. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని సంగతులు నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు సంగీత గారు ఈ రోజు మనకు ఫారెస్ట్ లో యానిమల్ మీటింగ్ ని చూపిస్తాను అంటున్నారు. మరి అది ఎలా తయారు చేసుకోవాలో అడిగి తెలుసుకుందామా? నమస్తే అండి సంగీత గారు. నమస్తే సుజాత. సంగీత గారు ఈ రోజు మా సకులందరి కోసం ఒక ఫారెస్ట్ ని అందులో యానిమల్ మీటింగ్ ని కూడా చూపిస్తాను అన్నారు కదండి తయారు చేసి. సో మరి ఇది తయారు చేసుకోవాలంటే ఏమేమి కావాలో చెప్తారా? థర్మాకోలు, అగ్గి పుల్లలు, యానిమల్స్, ట్రీస్, కలర్స్, వాటర్, గ్లూ, బ్రష్. ఓకే సంగీత గారు, ఇప్పుడు మనకు కావాల్సిన మెటీరియల్ అంతా రెడీగా ఉంది కదండి. మరి ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ థర్మాకోల్ పీస్ తీసుకోవాలి. అది మన ఇంట్లో మన కబోర్డ్ సైజ్ బట్టి మనం కట్ చేసుకోవచ్చు. సో మనం ఎంత స్పేస్ లో కావాలి చేయాలనుకుంటే అంత కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఒక స్క్వేర్ లాగా నేను చేశాను. దీనికి మనం గ్రీన్ కలర్ వేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ నేను వేసి తెచ్చేసాను అన్నమాట. ఓకే, థర్మాకోల్ జనరల్ గా థర్మాకోల్ ని తీసుకుని దీనికి గ్రీన్ కలర్ వేసేసారండి. సో అంటే ఇది డ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందే గ్రీన్ కలర్ అంతా వేసేసారు. సో ఇది రెడీగా ఉంది కదండి. నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ ఇవి మనం చిన్న చిన్న పీసెస్ గా స్టోన్స్ లాగా చేసుకోవాలన్నమాట. ఓకే, వీటికి మనం బ్రౌన్ కలర్ వేయాలి. సో మనం ఏ బాగా ఎక్స్‌పెన్సివ్ కలర్స్ కూడా యూస్ చేయాల్సిన అవసరం లేదండి. ఇవి జనరల్ గా పిల్లలకి తీసుకునే వాటర్ కలర్స్, వాటర్ కలర్స్ ఇవన్నీ కూడా. సో మనం పిల్లల దగ్గర అందరి దగ్గర రెడీగా ఉంటాయి ఇవి. థర్మాకోల్ కూడా ఇంట్లో వేస్ట్ గా చిన్న ప్రాజెక్ట్ లాగా చేస్తున్నారు దీనికి. ఆ ఇది స్కూల్లో సమ్ ప్రాజెక్ట్స్ ఇస్తుంటారు కదా, యానిమల్ ప్రాజెక్ట్ అలా. ఇలా అన్నిటికీ మనం కలర్ చేసుకోవాలన్నమాట. కలర్ చేసుకొని ఇవి మనం అక్కడ స్టిక్ చేయాలి. ఓకే, స్టోన్స్ అన్నింటికి కూడా ఇలాగే కలర్ చేసేసుకుందామండి. ఓకే సంగీత గారు, మరి ఇప్పుడు మనం ఇదంతా థర్మాకోల్ కి కలర్ చేసాం కదండి బ్రౌన్ కలర్ స్టోన్స్ లాగా కనిపించడానికని. ఇది కలర్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఇలాగే ఉంచితే ఇలా డ్రై అయిపోయి రెడీగా ఉందండి. నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ ఇది చిన్న పీస్ కట్ చేసి దీనికి yellow కాని orange మనిస్టో అది. ఓకే, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకోవచ్చు. ఓకే, వేసి ఇది గ్లూ తో మనం ఇక్కడ మిడిల్ లో పెట్టుకోవాలన్నమాట. ఆహా, సెంటర్ పాయింట్ పెట్టుకొని ఓకే దీన్ని మనం ఇట్లా స్టిక్ చేసి నెక్స్ట్ ఈ పక్కనంతా ఈ బ్రౌన్ కలర్ పెట్టినవి మనం స్టోన్స్ లాగా పెట్టుకోవాలి. ఓకే, ఇట్లా మనం సెట్ చేసుకోవాలి. ఓకే, జనరల్ గా ఇప్పుడు మనం ఏదైతే కలర్ చేసుకున్న పీసెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇలా లైన్ లో సెట్ చేసేసుకున్నారండి. అయితే ఇది జనరల్ గా ఆర్డర్ లో రాళ్ళు పేర్చినట్టుగా కాకుండా ఒకదాని పక్కన ఒకటి పెట్టేసి బాగా పెద్ద ఏమంటారు దట్ట అరణ్యం అంటారు కదండి, అలాంటి అరణ్యంలో ఉన్నట్లాంటి స్టోన్స్ అన్నింటినీ కూడా పేర్చినట్టుగా పెడుతున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఇటువైపు కూడా మనం ఇలా చేసుకోవాలి. దీన్ని డ్రై అవనివ్వాలన్నమాట. సో ఇది డ్రై అవ్వడానికి ఎంత టైం పడుతుంది? హాఫ్ అన్ అవర్ అలా డ్రై అవ్వాలి. ఓ, ఈ స్టోన్స్ అన్ని మొత్తం స్టోన్స్ ఇది కూడా మనకి ఊడకుండా తీర్చేయాలన్నమాట. ఓకే, సో రెండో వైపు కూడా ఇలాగే స్టోన్స్ అలానే స్టోన్స్ పెట్టాలి, అదంతా కూడా ఆరనివ్వాలి. ఓకే నండి, మనం ఇటువైపు కూడా స్టోన్స్ పెట్టుకుని ఒక 20 మినిట్స్ వరకు ఆరనివ్వాలి. సో ఆరనివ్వాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి దీన్ని ప్రిపేర్ చేసిన ఏదైనా రెడీగా ఉందా తీసుకొచ్చారా? ఓకే, ఇది ఆల్రెడీ నేను చేసి డ్రై చేసి తీసుకుని వచ్చానండి. దీన్ని సుజాత చేసుకుని తీసుకొచ్చాను. ఇప్పుడు దీని మీద మనం అరేంజ్మెంట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఫస్ట్ మనం ఫెన్స్ పెట్టాలి దీనికి. సో మొత్తం ఫెన్సింగ్ ఆవర్ గోడ్ లాంటిది అన్నమాట. ఓకే, అన్ని మనం అగ్గి పుల్లలు లేకపోతే టూత్ పిక్స్ మన ఇష్టం, మనకి ఏది అవైలబుల్ గా ఉంటే జస్ట్ దాంట్లోకి గుడ్ చేస్తే ఉండిపోతుంది కదండి. సో నేను ఒకటి ట్రై చేస్తాను. ఇట్లా కొంచెం గ్యాప్ మన ఇష్టం వచ్చినంత గ్యాప్ పెట్టుకుంటా మనం దాన్ని అరేంజ్ చేసుకోవాలి. ఓకే ఓకే ఓకే. సో ఈ అరణ్యమైన కూడా వీళ్ళు బాగా మీటింగ్ చేస్తున్నారు కాబట్టి మీటింగ్ కి సంబంధించి ఒక ఇది వే అన్నమాట, ఒక ప్లేస్ ని అరేంజ్ చేసుకున్నారు. సో దాని చుట్టూ కూడా ఫెన్సింగ్ ఉంది. ఓకే, సో ఇదంతా రెడీ. ఇది ఇంకొకటి పెడదామండి ఇక్కడ. ఓకే,
सो फेंसिंग कूडा अयिपोयिंदंडि चाला नीट गा उंदि ये ड्राइंग चेसिना कूडा मनकु पेद्दवाळ्ळु टीचर्स कानी एवरैना चेप्तुंटारु एप्पुडैना ड्राइंग चेसिना एदैना तयार चेसिना कूडा दानिकि औट्लैन अनेदि मस्ट अंड शुड गा कंपल्सरी वेसि उंचालि अनि अंटारु कदंडि सो अला औट్లైన్ ఎలా అందంగా కనిపిస్తుందో ఇక్కడ ఫెన్సింగ్ వేస్తే నిజంగా దీనికి ఒక లుక్ వచ్చేసిందండి అందంగా ఇప్పుడు మన ట్రీస్ అవే అరేంజ్ చేసుకోవాలి లోపల మళ్ళీ ట్రీస్ లోపల ట్రీస్ ఓకే 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 అండి సో ట్రీస్ అన్ని కూడా రెడీ అయిపోయాయి ఇక మీటింగ్ లో ఉన్నటువంటి యానిమల్స్ ని మనం సెట్ చేయాలి వీటికి మనం గ్లూ వేస్తారండి దానికి ఆ మామూలుగా మనం ఇంట్లో పర్మనెంట్ గా ఉంచాలి పిల్లలు తీయకూడదు అనుకుంటే గ్లూ పెట్టి స్టిక్ చేసేస్తే ఇంకా అవి ఊడ అన్నమాట मन इकड़ मेन लायन टाइगर अभी वीट की प्लेस अलॉट अभी अडवी की राजु सिंह सिंहा टाइगर अरे जिराफी टालेस्ट दी मन को सपोर्ट